హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అచింతావిక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలోని మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే తత్వనాథ అన్న విషయాన్ని చెప్తున్నాను. కొద్దిమంది దానికి 15 మినిట్స్ తర్వాత ఈ రాశి, 5 మినిట్స్ తర్వాత ఈ రాశి, సోది ఎక్కువైందనేటువంటి అనేక విషయాలను అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు. ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడము, అంటే వినడం అనేది చాలా మంచిది. విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు, అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని పొందు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాల్ని ముందుగా వినండి. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది. మొన్న ఆ మధ్య నేను పేపర్లో, నాకు తెలిసి 3వ తేదీ అనుకుంటా నేను, పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం. ఈనాడు పేపర్ అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే, ఒక రకంగా జుగుప్సాకరమైన, ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపమైనటువంటి వైద్య విద్యార్థులు తము చేసేటువంటి పొరపాటు, ఆ మద్యపానము, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా నేను, ఏదో సినిమా ఉంది, దాని పేరు ఎవరు, మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా, ఆ మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేవడం. సో ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను. అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు, చూసే మనది తప్పు. సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు, కానీ దాన్ని చూడడం తప్పు. ఇది సమాజం చెప్తుంది. ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే, అది చూడడం తప్పే, అనుభవించడము తప్పే. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయము, అటువంటి వైద్య వృత్తిలో వైద్య వృత్తి స్వీకరించబడినటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి, అంటే కొన్ని కొన్ని కళాశాలల్లో మద్యపానం, ధూమపానం. అలాగే జూలై నాకు తెలిసి 8వ తేదీ అనుకుంటా, ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడిచి చంపే, అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నాం, టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం, టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థులు, గర్భం ధరించేటువంటి అమ్మాయిలు, డ్రగ్స్ తీసుకునేటువంటి యువత, మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది. రాబోయేటువంటి 50-70 సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి యువత చాలా, ప్రపంచంలో ఎవరికి లేదు అంత యువత మనకుంది. అటువంటి యువత మనల్ని నిర్వీర్యం అయిపోతున్న స్థితిలో దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి, మీకు మీరు బాధ్యత వహించాలి. పిల్లలు, విద్యార్థులు జాగ్రత్త, ప్రేమ కలాపాలు, మత్స్య పదార్థాలు, డ్రగ్స్ లాంటివి, పప్ కల్చర్, ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం. దానికి మనము, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కారణమవ్వాలి. ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోసి తగలబెట్టాలి. వేడి వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి. కూకటి వేళ్లతో పెకిలించకపోతే మన యువత నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి మెడికల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత చాందసవాదులతో చేతులు కలిపి, దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తుల చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు. అటు దిక్కు నుంచి, ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం, అదే కులమతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మన యొక్క ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం పిల్లల్ని, యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాళ్ళు నన్ను కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం, లేదండి మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు. నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి ఇద్దరు కూడా గంజాయి కానీ, ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకుని యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారిద్దరికీ మనం, అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి ఇటువంటి విషయాలు, మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే విధమే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ, అలాగే ఇంకొక 2వ విషయం ఏంటంటే, ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం, అంటే బెట్టింగ్ల యాప్స్ తీసుకొని లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. అండ్ ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడులు పెట్టకండి. దాన్ని వ్యాపారంగా చూడండి. రోజు 100 రూపాయలు పెట్టారా, రోజుకు 500 పెట్టారా, పర్వాలేదు. దాని రోజు 10 లక్షలు 5 లక్షలు పెట్టేసి
నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమసమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని, అలాగే ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఆగస్టు 2024 మాస ఫలితాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? నాలుగు భాగాలుగా అంటే నాలుగు వారాలుగా మనం విభజించినప్పుడు మకర రాశి వారికి మొదటి వారం, నాలుగో వారం ఊహించినటువంటి శుభ సంఘటనలు, చాలా మంచి ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు అన్నీ బలంగా ఉన్నాయి. రెండో వారం, మూడో వారంలో పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాల వల్ల కొంత పూర్వజన్మ పుణ్యఫలం కొంత వల్ల మనకి మూడో వారం కూడా కలిసి వచ్చే అవకాశం. స్వామి, పూర్వజన్మ పుణ్యఫలితం ఎలా తెలుసుకోవాలి అంటే జన్మజాతకంలో భాగ్యస్థానాన్ని, లగ్నాన్ని బట్టి, కవేదాంశాన్ని బట్టి తెలుస్తుందండి. కొంతవరకు నవాంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏదేమైనా పూర్వజన్మ పుణ్యం ఉందంటే ఓ గత జన్మలో కాదండి, గత జన్మలోనే అర్థం, కానీ గత మాసంలో చేసిన పుణ్యఫలాన్ని కూడా పూర్వజన్మ పుణ్యఫలం అంటారు. అంటే పూర్వము జరిగిపోయినటువంటి సమయంలో, కాలంలో చేసిన పుణ్యఫలం. మరి నువ్వు ఏప్రిల్లో, మేలో ఏం పుణ్యఫలం చేశావు? ఎంతమందికి అన్నం పెట్టావు? ఎంతమందికి మంచినీళ్ళు ఇచ్చావు? ఎంతమందికి ఉడతాభక్తికి సహాయం చేశావు? ఎంతవరకు నువ్వు భగవన్నామస్మరణ చేశావు? లోక కళ్యాణం కోసం జపం చేసావా? అది పూర్వజన్మ పుణ్యఫలితం. మరి రోజుకి 24 గంటలే, 24 గంటలలో మనం ఎన్ని గంటలు స్వామివారికి పూజ చేసాం, ఎన్ని నిమిషాలు పూజ చేసాం? కనీసం ఒక 10 నిమిషాలు స్వామివారికి అర్పణ చేసావా? చేస్తే పుణ్యఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ పూర్వజన్మ పుణ్యఫలితం మీకు అనుకూలమైనతనే శుభయోగాన్ని కలిగించే అవకాశం మూడో వారంలో కనపడుతుంది. అయితే మొదటి వారం, నాలుగో వారంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకోవచ్చు. కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. విదేశాలలో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు పొందుకోవచ్చు. 1-4 వారాల్లో మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి సమస్తమైనటువంటి అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశం. సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, స్వధర్మాన్ని పాటించడం, సనాతన ధర్మంలో మీరు విరివిగా ప్రచారం చేయడం, అంటే ఒక సంకల్పాన్ని పెట్టుకుంటారు, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇతరుల కొరకు మీరు చేసేటువంటి ప్రతి పనిలో భగవత్ కృపాకటాక్షాలు పొందుకోవచ్చు అన్న సిద్ధాంతాన్ని నమ్ముతారు. దానివల్ల మొండితనంతో, పట్టుదలతో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా బలాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక 1-4 వారాల్లో అద్భుతమైనటువంటి ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, నటీ నటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే శుభయోగాలు. పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఇ, టోఫెల్, బ్యాక్లాగ్స్, లేదా అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాయబోయేటువంటి పరీక్షలు కానీ 1-4 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. మంచి విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి లాభాలు. 4 వారాలు కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ఉంది. కాకపోతే 2-3 వారాల్లో అధిక శ్రమ పెయ్యాలి. అంటే కాస్త అధిక శ్రమ చేస్తేనే, అంటే రోజు 4 గంటలు చదువుతున్నారు, ఈరోజు 6 గంటలు చదవాలి ఈ నెలలో. తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం, మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, H1B వీసా లాంటిది పొందుకునే అవకాశం కూడా చాలా చాలా అనుకూలవంతంగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లవారికి అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. ఆస్తి వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. కాకపోతే ఆస్తి పంపకాలు లేదా ఆస్తి ఉన్నటువంటి చర్చలు 1-4 వారంలో పెట్టుకుంటే, అంటే మంచి సుహృద్భావ వాతావరణంలో మీకు ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఎవరి ఆస్తులు వారికి సమానంగా పంచుకోవడం ఈజీగా ఉంటుంది. అంటే సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు మన వాళ్ళు, మన తమ్ముళ్ళ సోదరులు, లేదా మన అన్నయ్య వాళ్ళ బంధువులు ఎవడో ఒకటి వచ్చేసి మనల్ని వేలు పెడతారు, లేదా ఎవరితో ఒకటి వచ్చి మనకు వేలు పెడతారు. అది ప్రమాదం. అంటే ఘర్షణ కానీ, చర్చకు దారితీసే అవకాశం. ఇప్పుడు 4 ఇళ్ళున్నాయి, తలా 1 ఇల్లు పంచుకోవచ్చు, సింపుల్. కానీ ఆ పెత్తనం చేసేవాళ్ళు వచ్చేసి 4 ఇళ్లలో నీది పెద్దవాడి పేరు కదా, నీకు తూర్పు అయిపోయినటువంటి ఇల్లు, పెద్ద ఇల్లు నీకు రావాలి కదా అనేటువంటి వ్యక్తులు మన యొక్క కుటుంబ విచ్ఛిన్నాన్ని చూసి ఆనందపడేవాళ్ళు. చాలామందికి తప్పుగా అనుకుంటే విషయం చెప్తాను, గజ్జున్నవాడికి ఎలా గోక్కుంటాడు వాడు,
వాడు యొక్క గోక్కుంటేనే వాడు మంచిగా ఇట్లా గోక్కుంటేనే సమ్మగా ఉంటుందంట. అంటే అది తప్పగా అర్థం చేసుకోవద్దు, అది వాడికి హాయిగా ఉంటుందంట. దాన్ని కొద్దిగా కఠినమైన భాషలో సమ్మగా ఉంటుందంటారు. కొంతమంది కనపడకుండా జేబులలో చేతులు పెట్టుకొని తామరని గజ్జిని గోకుతూ ఉంటారు. అటువంటి ఆనందం పొందుకునేవాడు, వాడికి గజ్జి అనేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి ఉంది వాడికి. ఏమిటి, పక్కవాడిక కుటుంబంలో ఇబ్బంది పెట్టి వాడు ఆనందపడేటువంటి వికృత ఆనందపడేవాడు ఉంటాడు వాడు, వాడికి అటువంటి గజ్జి ఉంది. అటువంటి వ్యక్తులు మీకు తారసపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మన అనవసరంగా మన గ్రహచారం లేనప్పుడు ఈ అనవసరమైనటువంటి కుటుంబ పరిస్థితిని బయట పెట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి బాగున్నప్పుడు మంచి పెట్టుకుంటే ఆ లాభం కలుగుతుంది. లాభంతో ప్రశాంతత ఉంటుంది, అందరం కలిసిమెలిసి విడిపోయినా, అన్నదమ్ములుగా విడిపోయినా, అక్కజనులు విడిపోయినా కలిసి ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఏది ఆస్తిపై బహితకమైనటువంటి అంటే భౌతికమైన విడిపోయే, కానీ మానసికంగా కలిసి ఉండగలిగే అవకాశం. అందుకే సరైన సమయంలోనే ఆస్తి పంపకాలు ఇతరత జరిగితే శుభాన్ని ఆనందాన్ని పొందుకోవాలి. విద్యార్థులకి మంచి లాభాలు, పోటీపరమైన పరీక్షల్లో లాభాలు ఉన్నాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలత ఉంటుంది. కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటు కలిసి వ్యాపారంలో లాభాలు. రైతన్నులకి మంచి లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మీద వారికి స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్ చేసుకోవచ్చు. ఆర్థిక విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. గృహయోగం చాలా బలంగా కనబడుతోంది. పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వివాహ సంబంధ చర్చల్లో కూడా సానుకూలవంతమైన పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మాసంలో మీరు 2-3 వారాల్లో ఎవరికి కూడా ధన సహాయం చేయకండి. ధన సహాయం అంటే ఏమిటి, అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ మీరు అవతల వ్యక్తికి డబ్బులు ఇవ్వాలనుకుంటే సహాయంగా ఇచ్చేయండి, మళ్ళీ తిరిగి దాన్ని ఆపేక్షించకండి, దాన్ని మళ్ళీ రావాలి నాకు అనుకోకండి, ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కృష్ణార్పణం అనుకో, అది మంచి ప్రయోజనాన్ని కలిగి, ఎందుకంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలా మీరు దానం చేయండి, అన్నదానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా భార్యాభర్తలకి సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, మంచి పనులు చేయగలిగే అవకాశం, రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగాలు, ఇలా అనేకమైనటువంటి ఆర్థిక ఆనంద శుభాలు పొందుకోవచ్చు. 2-3 వారాల్లో మాత్రం తీవ్ర శ్రమ, ఏకాగ్రత వల్లనే విద్యలో, ఉద్యోగంలో రాణింపుండే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. ఏదన్నా ఇల్లు కొనడానికో, స్థలమో, పొలం కొనడానికో తప్పకుండా మీరు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీ చేతికి అందే అవకాశం కనబడుతోంది. చాలా మంచి ఆత్మీయత, అనుకూలత, ఆనందయోగం, సత్సంతాన ప్రాప్తి. కృత్రిమ సంతానం కోసం మీరు 1-4 వారాల్లో ప్రయత్నం చేయండి. IUF, IVF ద్వారా సంతానాన్ని పొందుకునే అవకాశం, లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, వివాహ యోగ్యత, సత్సంబంధాల వ్యాప్తి పొందుకునే అవకాశం, అంటే వివాహ యోగ్యతని పొందుకునే అవకాశం. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం. యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పంచుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాసు వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.